పాతికేళ్ల వయసుబడైన శేషాచలానికి అమ్మ నాన్న బంధువులు లేరు, బాధ్యతలు లేవు. ఉండడానికి ఇల్లు వాకిలి అంటూ ఏమీ లేవు. అందుకని అతను ఏ పని చేయడు. వాడు ఏ గుడి అరుగుమీదో కూర్చుని ఎవరైనా పెట్టిన ప్రసాదం పెడితే తింటాడు, లేకపోతే లేదు. వాళ్లు వీళ్లు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట నింపుకుంటాడు. ఒకరోజు గుడి మెట్లమీద అడుక్కుంటూ ఉండగా ఒక అందమైన అమ్మాయి గుడికి వస్తుంది. అక్కడున్న అందరికీ చిల్లర డబ్బులు పంచుతూ ఉంటుంది. శేషు దగ్గరకు వచ్చి అతన్ని చూసి అసహించుకుని అతనికి చిల్లర డబ్బులు వేయకుండా వెళ్లిపోతుంది. శేషు ఆమెను చూసి ఇలా అనుకుంటాడు. ఇంత అందమైన అమ్మాయి నాకు పెళ్లంగా దొరికితే తన కోసం ఎంత కష్టమైనా చేయొచ్చు. నా పిచ్చిగాని నాకు చిల్లర వేయడానికి తను అసహించుకుంది. అటువంటిది జీవితాన్ని పంచుకుంటుందా? నిజానికి శేషాచలానికి కష్టపడి పనిచేయాలంటే ఒళ్ళు వంగదు. అయినా బౌలెడు డబ్బు సంపాదించాలి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు మాత్రం చాలానే ఉన్నాయి. ఓ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టక ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగి తిరిగి అతను ఊరి బయట చెరువు గట్టు మీదున్న పెద్ద మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోతాడు. ఏదో పెద్ద అలికిడవుతుంది. వెంటనే అతనికి మెలకు వస్తుంది. చెరువుగట్టు మీద రెండు ఆడపిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటాయి. ఒక పిశాచి తెల్లగా ఉంటుంది, మరొకటి నల్లగా ఉంటుంది. శేషాచలానికి పిశాచాల భయం లేదు. వాడు లేచి కూర్చుని, ఏయ్, అర్ధరాత్రి ఏంటి మీ దెయ్యాల గోళ? మనుషుల్ని ప్రశాంతంగా పడుకోనివ్వరా? వెళ్ళండి వెళ్ళండి, ఏ వల్లకాటికో పోయి కొట్టుకు చావండి అని కోపంగా కేక పెడతాడు. పిశాచాలు రెండు పోట్లాటమాని అతన్ని వింతగా చూస్తూ ఇలా అంటాయి. చచ్చాకేమేమిలా దెయ్యాలమయ్యేవరా? ఎవడో వింతగా ఉన్నాడు, మనల్ని చూసి భయపడకుండా మనల్నే భయపెడుతున్నాడు. అయితే మన సమస్యను తీర్చగలవాడు వీడే. వీడి దగ్గరికి వెళ్ళి మన గొడవలు తేల్చుకుందాం పదా అని ముందుకు వెళుతూ ఉండగా నల్లదెయ్యం తెల్లదెయ్యం చెయ్యి పట్టుకుని ఆపి ఇలా అంటుంది. ఆగు, మనం దగ్గరికి వెళ్ళాక వాడు మనల్ని చూసి భయపడి పారిపోతే? వాడు మనల్ని చూసి భయపడే రకమే అయితే మనం ఉండే చెట్టు కింద పడుకుని మనల్ని వాళ్ళ కాటికి పొమ్మంటాడా అనంటుంది తెల్లదెయ్యం. అలా ఆ రెండు దెయ్యాలు కలిసి శేషు దగ్గరికి వెళతాయి. పడుకున్న శేషును తట్టిలేపి ఇలా అంటాయి. ఓయ్ మనిషి, మా ఇద్దరికీ ఒక సమస్య వచ్చింది, అది నువ్వే తీర్చాలి. మీ సమస్యను తీర్చడానికి నేనేమైనా మీలా దెయ్యాననుకుంటున్నారా? మేము రాత్రిపూట నిద్రపోతాం, మీరేమో రాత్రిపూట ఇలా మా దుంపతించుతారు. వెళ్ళండి వెళ్ళండి, నన్ను పడుకునివ్వండి అనంటాడు చాలా చిరాగ్గా. ఓయ్ మనిషి, నువ్వు అంత మాట అనుకో, నువ్వే మా తగువు తీర్చాలి. వేరే ఎవరి దగ్గరికైనా వెళదామన్నా మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నారు అంటూ వచ్చి శేషాచలం కాళ్ల దగ్గర కూలబడతాయి ఆ రెండు దయ్యాలు. మరే పాపం, నాకేం పనిలేదనుకున్నారా? నేను పొద్దునే శివాలయానికి వెళ్ళాలి, మీరిప్పుడు వెళ్ళండి అంటూ మళ్లీ చిరాకు పడతాడు శేషాచలం. బాబాబు, అలా అనకు, నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం. మాలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు చాలు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం అని పిశాచాలు రెండు బతిమలాడతాయి. శేషాచలం ఏదో చెప్పబోతూ ఉండగా తెల్లదయ్యం ఇలా అంటుంది. నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇదేమో నల్లగా బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అని తెల్లపిశాచి అనగానే వెంటనే నల్లదయ్యం ఇలా అంటుంది. నేను నల్లగా నిగనగలాడుతూ కళగా ఉంటాను, అది తెల్లగా పిండి బొమ్మలా ఉంటుంది కదూ. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరందంగా ఉన్నారు అనంటుంది నల్లపిశాచి. శేషాచలం కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటాడు. నేను మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి, అప్పుడే అభిప్రాయం ఎలా చెప్తాను? మళ్ళీ రండి, నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి కలిసినప్పుడు చెప్తాను. మేము మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరకే వస్తాం, ఆ రోజు మర్చిపోకుండా నువ్వు కూడా ఇక్కడికి రా. ఈ లోపల బాగా ఆలోచించి చూడు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో ఆలోచించి ఒక నిర్ణయానికి రా అని పిశాచాలు వెళ్లబోతాయి. అప్పుడు వాటిని ఆపుతూ శేషాచలం ఇలా అంటాడు. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ వచ్చే అమావాస్యకి నేను బ్రతికుంటాను లేదా నేను కూడా మీ జాతిలో కలిసిపోతానో ఎవరికి తెలుసు? ఏ ఉద్యోగం సద్యోగం లేని నేను అంతవరకు ఎలా బతకాలి అని అడుగుతాడు శేషాచలం చాలా తెలివిగా. పిశాచాలు తమలో తాము మాట్లాడుకుంటూ తెల్లదయ్యం ఇలా అంటుంది. ఒకవేళ వచ్చే అమావాస్య లోపల వాడు చస్తే మన సమస్య తీరక మనిద్దరం మళ్ళీ కుట్టుకుని చావాలి. అయితే అప్పటి వరకు
వాడు బతికి ఉండటం కోసం వాడికి ఏదైనా చేద్దాం అని మాట్లాడుకుని చెరుక సంచయుడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి నల్లదయ్యం ఇలా అంటుంది ఇదిగో ఈ డబ్బు తీసుకుని వచ్చే అమావాస్య వరకు కడుపు నిండా తిను కంటి నిండా నిద్రపో కానీ అమావాస్య రోజు మాత్రం ఇక్కడికి రా మా సమస్యకు ఒక పరిష్కారం చెప్పు అని చెప్పి మాయమైపోతాయి రెండు దయ్యాలు ఆ డబ్బు లెక్క చూసుకుని పరమానందం చెందుతాడు శేషాచలం అతను మంచి బట్టలు కుట్టించుకుంటాడు ఒక మంచి అద్దె ఇల్లు తీసుకుంటాడు పూటకూళ్ల బసలో నెలవాడుక కుదుర్చుకుంటాడు శుభ్రంగా తింటాడు అదే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అతను మళ్లీ అమావాస్య రోజున అర్ధరాత్రి చెరువుగట్టు మీదకి వెళ్లగానే పిశాచాలు అతని కోసం కాసుకుని కూర్చుంటాయి శేషుని చూడగానే ఆనందంగా నల్లదయ్యం ఇలా అడుగుతుంది వచ్చావా రారా మా అందం గురించి నీ అభిప్రాయం ఏమిటో తొందరగా చెప్పు అని రెండు దయ్యాలు తొందర పెడుతూ ఉంటాయి అప్పుడు శేషాచలం ఇలా అంటాడు అంత తొందర పనికిరాదు నేను మిమ్మల్ని చూడటం ఇది రెండోసారి మాత్రమే అప్పుడే ఎలా చెప్తాను పెద్దలన్నట్టు ముచ్చటగా మూడుసార్లు చూడనండి అప్పుడు చెప్తాను నా నిర్ణయం అని అంటాడు శేషాచలం పిశాచాలు రెండు నిరుత్సాహపడిపోతాయి అప్పుడు తెల్లదయ్యం ఇలా అంటుంది సరే కానీ అయితే మేము మళ్ళీ అమావాస్యకు ఇక్కడికే వస్తాం నువ్వు చెప్పినట్టే మమ్మల్ని మూడోసారి కూడా చూసి అప్పుడైనా నీ నిర్ణయం చెప్పి మా సమస్య తీర్చు అని చెప్పి దయ్యాలు రెండు వెళ్ళిపోబోతూ ఉంటే మళ్ళీ శేషాచలం వాటిని ఆపి ఇలా అంటాడు మళ్ళీ అమావాస్యకి నేను ఈ ఊరే బదలాల్సి రావచ్చు ఎందుకంటే అద్దె ఇళ్ళ అగచాట్లు మీకు తెలియదు కదా అయినా మీకెలా తెలుస్తుంది మీరు ఏ చెట్ల మీదనో శ్మశానాల్లోనూ సమాధుల మీదనో కదా ఉంటారు మా ఇంటి యజమాని బ్రతికున్న దయ్యంలాంటాడు గోడకు మేకులు కొట్టొద్దంటాడు నీళ్లు ఎక్కువ వాడొద్దంటాడు ఆలస్యంగా ఇంటికి రావద్దంటాడు నేను నీకు అద్దె కడుతున్నాను కదా అని అంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు స్వంత ఇల్లు ఉంటే కానీ నేను ఈ ఊర్లో ఉండలేను ఇక ఈ ఊరు వదిలి నేను బతకలేను ఇప్పుడు చెప్పండి వచ్చే అమావాస్య నాడు నేను ఇక్కడికి వచ్చి మీ సమస్య ఎలా తీర్చాలి అంటాడు శేషాచలం పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఊరికి కాస్త దగ్గర్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో మంచి ఇల్లు సృష్టించి ఇస్తాయి అదిగో ఆ కనిపిస్తున్న ఇల్లు నీకోసమే ఇక నీ బాధలన్నీ వదిలేసి ప్రశాంతంగా నీ సొంత ఇంట్లో నువ్వుండు అని అంటాయి శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి ఇలా అంటాడు ఇల్లు ఇచ్చారు బాగానే ఉంది మరి ఇల్లు గడవటానికి డబ్బు కావదా అవతల అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి మీకేం దెయ్యాలు మీరు ఏం కొనక్కర్లేదు కానీ నేను అలా కాదుగా అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేస్తాడు శేషాచలం అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లోకి మారిపోతాడు ఆ ఇంటికి పూటకూళ్ల బసకు చాలా దూరం అయిపోతుంది రోజూ అక్కడిదాకా వెళ్లాలి అంటే అతనికి బద్ధకం అదే ఇంట్లో పెళ్ళామంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుంది కదా అనని అనుకుంటాడు ఆ మర్నాటి నుంచి పెళ్లికూతుళ్ల వేటలో పడతాడు ఒక పెళ్లిళ్ల పేరయ్య దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి ఉన్న చుట్టాలు ఇంటికి రారు నాకు పెద్ద ఇల్లుంది బోలెడంత డబ్బుంది నాకు మంచి అందమైన పిల్లని చూసిపెట్టండి నేను మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అమ్మా నాన్న లేకపోయినా పర్వాలేదు చుట్టాలు రాకపోయినా పర్వాలేదు వీటన్నిటికంటే గొప్పది మీ దగ్గర డబ్బుంది నీకు సంబంధం చూసే బాధ్యత నాది అంటాడు పేరయ్య ఇల్లు డబ్బు అన్నీ ఉండడంతో చాలా సంబంధాలొస్తాయి వాళ్లలో అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చుతుంది శేషాచలానికి ఆమెను అతని లోకడ గుడి దగ్గర చూశాడు ఇటువంటి సోమరిపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చీదరించుకుని పక్కనే ఉన్న గుడ్డి ముసలిదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్లిపోయింది ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తుపట్టలేదు ఆమె తండ్రి శేషాచలం ఇంటిని అతడి దగ్గరున్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికిచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు శేషాచలం అలివేలుతో ఇలా అంటాడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదూ ఆ రోజు గుడిమెట్ల మీద ఉన్న నన్ను చూసి నువ్వు అసహించుకున్నావు ఈరోజు తల వంచుకుని నీ మెడలో నా చేత తాళి కట్టించుకున్నావు చూశావా ఈ విచిత్రం ఇప్పుడు జీవితాంతం నువ్వు నా మీద ఆధారపడి బతకాలి నా చెప్పు చేతల్లోనే ఉండాలి
అని అంటాడు శేషాచలం. అలివేలు అంతా విని ఏమీ మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది. ఆ తరువాత విందులు వినోదాలు కోరుకున్న అమ్మాయి పెళ్లాంగా రావటంతో శేషాచలానికి మళ్లీ అమావాస్య వచ్చిందన్న సంగతే మర్చిపోతాడు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్లి తలుపు తీసిన అతనికి ఎదురుగా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కి పడతాడు. ఇదేంటిది, అర్ధరాత్రి ఇలా నా ఇంటి మీద పడ్డారు? నా భార్య కనుక మిమ్మల్ని చూసిందంటే దడుసుకుని చచ్చిపోతుంది. మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికే వచ్చేస్తారా? పదండి పదండి, మనం తరచుగా కలుసుకుని చోటుకు వెళ్దాం అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా మర్రి చెట్టు దగ్గరికి తీసుకుపోతాడు. అక్కడికి వెళ్లగానే, నువ్వు నీ భార్యతో బాగానే ఉన్నావు, మరి మా సమస్య గురించి ఆలోచించావా? మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు. తెల్లగా ఉన్న నేనా లేక నల్లగా ఉన్నాదా అని అడుగుతుంది తెల్లదెయ్యం. శేషాచలం కొంచెం ఆలోచించి గట్టిగా గొంతు సవరించుకుని ఇలా అంటాడు. అసలు అందం అనేది నలుపు తెలుపు రంగుల్లో లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఎన్ని లోపాలు ఉన్నా కూడా అన్నీ దాంతో కప్పబడిపోతాయి. అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బులేనప్పుడు నన్ను చేదరించుకున్న మనిషి ఇప్పుడు కొంచెం డబ్బు ఉందని తెలియగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకుంది. ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేం చెప్పను? ఇకపోతే మీరు అసలే దెయ్యాలు. ఎంత అందంగా ఉన్నా మిమ్మల్ని చూసి భయపడతారేమో, కాని మీ దగ్గరకు వచ్చి మీ అందాలను వర్ణిస్తూ ఎవరూ కవితలు రాయరు. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అంటాడు శేషాచలం. శేషాచలం చెప్పిందంతా విన్న పిశాచాలు తెల్లమొహం వేసి ఇలా అంటాయి. నిజమేరా, నువ్వు మనిషివైనా చాలా మంచి మాట చెప్పావు, నా కళ్ళు తెరిపించావు. నేను బతికున్నన్ని రోజులు నా మొగుడు నోట్లో నుంచి నువ్వు అందంగా ఉన్నావు అనే మాట వినాలి అనుకున్నా. ఆ మాట వినకుండానే చచ్చి దయ్యానయ్యా. నేనే అందగత్తెని అని వెర్రవేగాను. నా తండ్రి నాకు నల్లటి వ్యక్తితో పెళ్లి చేశాడు. అతను నాకు ఈడు జోడు కాదని ఒక్కరోజు కూడా అతనితో సుఖంగా సంసారం చేయలేదు. ఇదిగో చివరికి చచ్చి ఇలా దయ్యానయ్యాను. అప్పుడు సుఖం లేదు, ఇప్పుడు మోక్షం లేదు అని బాధపడతాయి ఆ రెండు పిశాచాలు. మీ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు నాకేం అవసరం లేదు. నేను కూడా చచ్చి మీలా దెయ్యాన్నవ్వకుండా ఉండాలంటే నా అవసరానికి డబ్బులు కావాలి. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాం. ఇప్పుడైనా వెళ్ళి బతుకున్న మా వాళ్లకు కాస్త సహాయం చేస్తాం. నీకు ఇచ్చిన మా డబ్బు కూడా మేము తీసుకుని వెళ్ళిపోతాం అని ఆ రెండు దెయ్యాలు అక్కడ్నుండి మాయమవుతాయి. ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బూ లేదు. ఉసూరుమంటూ శేషాచలం తన ఇంటి దగ్గరకొస్తాడు. ఏం జరిగిందో అర్థం కాక అలివేలు ఒంటరిగా అలా నిల్చునుంటుంది. శేషాచలాన్ని చూసి ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఏమిటి విచిత్రం? ఇల్లు మాయమైపోవడమేమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇదంతా ఏదో కలలా ఉంది అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడుగుతుంది. శేషాచలం తన భార్యకు జరిగిందంతా వివరంగా చెప్పి ఇలా అంటాడు. నన్ను క్షమించు అలివేలు, డబ్బుందన్న అహంకారం ఆ రోజు నాతో అలా మాట్లాడించింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. నువ్వు నామీదే ఆధారపడాలి అన్నాను. ఈ రోజు నిన్ను రోడ్డు మీద నిల్చోపెట్టాను. ఆ దెయ్యాలు నన్ను ఈ గతికి తీసుకొస్తాయని నేను అనుకోలేదు అని బాధపడుతూ క్షమాపణ అడుగుతాడు అలివేలును శేషాచలం. అంతా విని అలివేలు ఇలా అంటుంది. మీరనుకున్నట్టు అందమనేది డబ్బున్న చోట ఉండదండి, మంచి మనసున్న చోట ఉంటుంది. ఆ వ్యక్తి చేసే పనుల్లో ఉంటుంది, మీరు చూసే మీ దృష్టికోణంలో ఉంటుంది. పసిపిట్ట నవ్వులో మీకు అందం కనిపిస్తే రేపో మాపో చనిపోయే ఓ పండుమసలి అవ్వనవ్వులో కూడా మీకు అందం కనిపిస్తుంది. ఆ రోజు నేను మిమ్మల్ని అసహించుకున్నది మీరు అందంగా లేరనో మీ దగ్గర డబ్బు లేదనో కాదు, నేను మిమ్మల్ని అసహించుకున్నది మీ సోమరిపోతుతనాన్ని. అవయవాలన్నీ బావుండి కష్టం చేసే సత్తువు ఒంట్లో ఉండి అడుక్కుని తినాలి అనుకున్న మీ బద్ధకాన్ని అసహించుకున్నాను. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనుకున్న మీ ఆలోచనను నేను అసహించుకున్నాను. నేను మీకు ఆ రోజే సమాధానం చెప్పాలి అనుకున్నాను, కాని మీకు మీరుగా తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఇప్పటికైనా కష్టపడి సంపాదించండి, నేను మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తాను అని అంటుంది అలివేలు. ఆమె మాటలు శేషాచలానికి బుద్ధి వచ్చేలా చేస్తాయి. తన భార్యను సుఖపెట్టడం కోసం ఆ రోజు నుంచి కష్టపడి బాధ్యతగా పనిచేయడం మొదలు పెడతాడు. అలివేలు శేషాచలాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నుండి ఆ ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా జీవిస్తారు.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.